ఇంతకుముందు వీడియోలో మనం ఆది శంకరాచార్యులు మనకి అందించిన సౌందర్య లహరి గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం మనకి ఆయన అందించిన మరొక అద్భుతమైన వేదాంతం, అదే అద్వైతం గురించి సరళమైన భాషలో తెలుసుకుందాం. మన భారతదేశంలో ఎంతో కాలం క్రితం అద్వైతం అనే ఒక ముఖ్యమైన ఆలోచన ముందుకొచ్చింది. మన భాషలో అద్వైతం అంటే అందరూ ఒకటే అని, లేదా ప్రతి ఒక్కటి మరొక దానితో ముడిపడి ఉంటుంది అని. ఈ శక్తివంతమైన ఆలోచన భారతదేశంలోనే ఉద్భవించింది, మన హిందూ మతంలో ఒక ముఖ్యమైన భాగమైంది. ఇప్పుడు మనం అద్వైతం అంటే ఏంటో అర్థం చేసుకుందాం. మన చుట్టూ ఉండే జీవ నిర్జీవ రాశులను చూడండి, వీటి మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదని అద్వైతం చెప్తోంది. ఇవన్నీ పెద్ద పజిల్లోని ముక్కలు వంటివి. ఇవన్నీ ఒక చోటికి వస్తే ఒక అద్భుతమైన చిత్రం అవుతుంది. ఆ చిత్రమే మన విశ్వం, అంటే యూనివర్స్. అందరూ ఒకటేనన్న ఈ ఏకత్వ భావనను అర్థం చేసుకోవటం అంత తేలిక కాదు. ఈ చిత్రాన్ని, అంటే యూనివర్స్ ని వాస్తవంగా వీక్షించాలంటే మనం ఎవరమని మనం భావిస్తున్నామో అది నిజం కాదన్న వాస్తవాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే అద్వైతం మనకి బోధిస్తుంది. నేను అనేది సినిమాలోని పాత్రలా కనిపిస్తుంది, ఆ సినిమాయే ఈ విశ్వం. నిజమైన నేను ఈ పాత్ర కాదని మొత్తం సినిమా అని అద్వైతం చెప్తోంది. ఈ విషయాన్ని మనం ఎందుకు గ్రహించాలి? మనం పాత్రల మాత్రమే కాదని, మొత్తం సినిమా అని మనం తెలుసుకున్నప్పుడు మన అంతరాళంలో శాంతిని అనుభవంలోకి తెచ్చుకుంటాం. మనను వేధించే బాధ నుంచి, విచారం నుంచి విముక్తులవుతాం. సంపూర్ణ శాంతిని పొందడానికి, బాధ నుంచి విముక్తి కావడానికి మనకు సహాయం చేయడమే అద్వైతం ఉద్దేశం. అద్వైతంను అర్థం చేసుకోవడం అంటే ఒక పెద్ద పర్వతాన్ని అధిరోహించడం లాగా అనిపించవచ్చు, కానీ నిజానికి ఇది మన చుట్టూ ఉన్న వాటిని చూడటమంత సులభమైనది. మనం మన చుట్టూ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అనేక విషయాలు చూడాల్సిన అవసరం లేదని, ఒక పెద్ద సంపూర్ణతను చూస్తే సరిపోతుందని అద్వైత బోధిస్తుంది. ఈ ప్రపంచం నుంచి మనం వేరు కాదని అర్థం చేసుకోమంటుంది. చెట్లలో ఆకులు ఎటువంటివో మనం కూడా ప్రపంచంలో ఒక భాగమని చెప్తుంది. అద్వైతంను అర్థం చేసుకోవటం అంటే ఏకత్వ భావనను, విశ్వానికి ప్రతీక అయిన అందమైన చిత్రాన్ని అవగాహన చేసుకోవడమే. మనం ఒక సినిమాలో పాత్రలు మాత్రమే కాదని, మనమే సినిమా అని తెలుసుకోవడానికి అద్వైతం సహాయపడుతుంది. సంపూర్ణ శాంతిని పొందడానికి, బాధ నుంచి విముక్తి కావడానికి మనకు సాయం చేస్తుంది. ఇదే అద్వైత సారాంశం. అద్వైత భావనను అర్థం చేసుకున్నాం కదా. ఈ భావనను నలుదిక్కులా వ్యాపించడంలో కీలక పాత్ర వహించిన జ్ఞానవంతుడైన ఒక ఉపాధ్యాయుడి గురించి మాట్లాడుకుందాం. ఈ ఉపాధ్యాయుడే ఆది శంకరాచార్యులు. ఆయన ఉపాధ్యాయుడు మాత్రమే కాదు, గొప్ప తత్వవేత్త. కేరళలోని చిన్న గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుండే శంకరాచార్యులు గొప్ప జ్ఞానాన్ని కనబరిచారు. తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి అధ్యయనం చేయడానికి ఉవ్విళ్ళూరారు. పెద్దయ్యాక శంకరాచార్యులు విశ్వంలోని రహస్యాలను అర్థం చేసుకోవడానికి తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన భారతదేశం అంతటా పర్యటించి పండితులను కలుసుకొని ఆలోచనలపై చర్చలను జరిపి తన ప్రశ్నలకు సమాధానం రాబట్టుకునేవారు. అనేక సంవత్సరాలు అధ్యయనం, చింతన తర్వాత శంకరాచార్య అద్వైతుల్లోని సత్యాన్ని గ్రహించారు. ప్రపంచంలో అన్నీ ఒకటేనని, అందరం విశాల సంపూర్ణంలో భాగమని ఆయన అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవాలని శంకరాచార్య నిర్ణయించుకున్నారు. ఆయన ఒక గురువుగా మారి అద్వైతంపై ప్రసంగాలివ్వడం ప్రారంభించారు. అద్వైత అనేది ఆలోచన మాత్రమే కాదని, జీవన విధానమని ఆయన వివరించారు. విశాల సంపూర్ణతలో మనం భాగమని తెలుసుకున్న తర్వాత అంతర్గత శాంతిని కనుగొనగలమని, బాధ నుంచి బయటపడగలమని తెలియజేస్తారు. శంకరాచార్య ప్రబోధనలు ప్రజలపై ఎనలేని ప్రభావం చూపాయి. ఆయనకి అనుచరులు తండోపతండాలుగా పెరిగారు. ఆయన అనుచరులు అద్వైతమును అర్థం చేసుకోవడానికి, దాని సందేశాన్ని వ్యాప్తి చేయడానికి జీవితాంతం అంకితం చేశారు. అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ శంకరాచార్య తన లక్ష్యానికి కట్టుబడి ముందుకు సాగారు. అద్వైతంపై ఆయన దాని సంక్లిష్ట ఆలోచనలను సులభమైన, అందరూ అర్థం చేసుకోగలిగే భాషలో వివరిస్తూ అనేక తరాలుగా అసంఖ్యాకమైన ప్రజలు శాంతిని పొందేలా, ప్రపంచంలో తమ స్థానాన్ని తెలుసుకునేలా సహాయపడ్డారు. భారతదేశంలో నలుమూలలా 4 మఠాలు కూడా శంకరాచార్య స్థాపించారు. అద్వైత బోధనలను సంరక్షించి వ్యాపించడంలో ఈ మఠాల్లో మతాచారాలు అద్వైత మార్గంలో ప్రజలను నడిపిస్తూ శంకరాచార్య కృషిని కొనసాగిస్తున్నారు. ఇక మన నిత్య జీవితంలో అద్వైత ఆచరణ ఎలా సాధ్యమో చూద్దాం. మన జీవితంలో అద్వైత బోధనలు ఏ విధంగా ఆచరణలో పెట్టుకోవచ్చు, వాటిని ఎలా ఆచరించవచ్చో చూద్దాం. ఉదాహరణకి ఇప్పుడు మన క్రికెట్ ప్రపంచం నుంచి ఒక ఉదాహరణ తీసుకుని దానిపై ఆలోచిద్దాం. క్రికెట్ జట్టులో తమవైన సొంత నైపుణ్యాలు గల వివిధ ఆటగాళ్లుంటారు. అయితే మ్యాచ్ గెలవాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో వాళ్లు కలిసి ఆడతారు. అదేవిధంగా జీవితంలో మన అందరికీ మనదంటూ పోషించాలనే పాత్ర ఉంటుంది. మనకు సొంత బలాలు, నైపుణ్యాలు, స్వప్నాలు ఉంటాయి. అయితే క్రికెట్లో వలె జీవితంలో కూడా అదే జట్టులో
విశ్వంలో మనం భాగస్వాములుగా ఉంటాం. మన ప్రతి చర్య జట్టుపై ప్రభావం చూపుతుంది. ఒక ఆటగాడు ఆట సామర్థ్యాన్ని, మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపినట్లే మన పనులు మన చుట్టూ ఉన్న ప్రపంచంపై మంచి చెడు ప్రభావం చూపిస్తాయి. దీనిని అర్థం చేసుకుంటే మనం మనకే కాదు, మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరికి మంచి చేసే మెరుగైన నిర్ణయాలను తీసుకోగలం. క్రికెట్లో మీరు బ్యాట్స్మెన్, బౌలర్, కెప్టెన్ లేదా ఫీల్డర్ కావచ్చు. జట్టు గెలవడానికి మీ పాత్రను మీరు గొప్పగా పోషించడమే ముఖ్యం. అద్వైత ఇదే విషయాన్ని మనకు బోధిస్తుంది. మనం ఎవరమని కాదు, మన పాత్ర ఏమిటనేది కాదు. విశ్వశ్రేయస్సు కోసం మనం సాయశక్తుల్లా కృషి చేయాలి. క్రికెట్ మ్యాచ్ గెలుపు కోసం ఉమ్మడిగా ఎలా కృషి చేస్తుందో అదేవిధంగా మెరుగైన ప్రపంచం కోసం మనందరం కలిసి పనిచేయాలి. ప్రతి ఆటగాడు తోటి ఆటగాళ్లను ఎలా గౌరవిస్తారో, ఎలా మెచ్చుకుంటారో మనం అందరినీ గౌరవించాలి, ప్రశంసించాలి. ఎందుకంటే మనందరం ఒకే జట్టులో భాగం, ఈ విశ్వ జట్టులో భాగస్వాములం. ఇప్పుడు నిజ జీవితం ఉదాహరణ తీసుకుందాం. క్రికెట్ ప్రపంచంలో ఇద్దరు పెద్ద ఆటగాళ్లు ఎంఎస్ ధోని మరియు విరాట్ కోహ్లీను ఉదాహరణగా తీసుకుందాం. ఇద్దరు సాధారణ క్రికెటర్లు కాదు, భారత క్రికెట్ జట్టును మహోన్నత శిఖరాలకు తీసుకెళ్లిన నాయకులు. వారి ప్రయాణం, ఆటశైలి, ఆలోచనా ధోరణి ఇవన్నీ మనకు అద్వైతం గురించి ఎంతో కొంత బోధిస్తాయి. కెప్టెన్ కూల్గా పేరుగాంచిన ఎంఎస్ ధోని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. ఎంతో ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా, నిగ్రహంగా ఉంటారని ఆయనకు పేరు. అద్వైతతో దీనికి సంబంధం ఏంటి అంటే, అద్వైతలో నిర్లిప్తత భావన అని ఒకటి ఉంది. మనం చుట్టూ ఏమి జరుగుతుందో పెద్దగా పట్టించుకోకపోవడమే నిర్లిప్తత భావన. ధోని ప్రశాంతత దీనికి గొప్ప ఉదాహరణ. పరిస్థితి ఎంత ఆందోళనగా ఉన్నా ఆయన ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోతారు. ఒత్తిడి మీద పడకుండా చూసుకుంటారు. మన పని మీద మనం పూర్తి శ్రద్ధ పెట్టి సాయశక్తుల్లా కృషి చేసి ఫలితాన్ని విశ్వానికి విడిచిపెట్టమని ధోని చెప్పుకొనే చెప్తారు. ఇక విరాట్ కోహ్లీది మరొక ఉదాహరణ. ఆయన కూడా ధోనిలాగే భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. మైదానంలో ఆటపై పిచ్చి వ్యామోహం, దూకుడు ఆయన ప్రత్యేకతలు. బ్యాటింగ్, ఫీల్డింగ్, జట్టు నాయకత్వం దేనిలోనైనా ఆయన 100% కృషి చేస్తారు. దీనికి అద్వైతతో ఏం సంబంధం అంటే, ఫలితాలు గురించి ఎక్కువ ఆందోళన పడకుండా పూర్తి నిబద్ధతతో, ఉత్సాహంతో విధులు నిర్వహించాలి అని అద్వైతం మనకు బోధిస్తుంది. ఆటలో కోహ్లీ ఆనందంగా నిమగ్నం కావడం దీనికి గొప్ప ఉదాహరణ. ఏ పని చేసినా అందులో సర్వశక్తులు ఉపయోగించి సంపూర్ణ కృషి చేయాలన్నది ఈ పాఠం సారాంశం. ధోని, కోహ్లీ విభిన్న వ్యక్తిత్వాలు, తమదైన ఆటశైలి కలవారు. అయినా వారిద్దరూ తమదైన మార్గంలో అద్వైత సిద్ధాంతాలను అనుసరిస్తున్నారు. క్రికెట్ లాగానే జీవితంలో కూడా మనదైన విభిన్న మార్గంలో అద్వైతను అనుసరించవచ్చు. పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా ప్రశాంతంగా, నిబ్బరంగా ఉండాలని మనం ధోని నుంచి నేర్చుకోవాలి. లక్ష్యం ఎంత పెద్దదైనా ఆనంద పారవశంతో ఆకాశమే హద్దుగా సాయశక్తులా ఆడడాన్ని కోహ్లీ నుంచి నేర్చుకోవచ్చు. అద్వైత అనేది ప్రాచీన తత్వం మాత్రమే కాదు, ప్రపంచాన్ని అర్థం చేసుకుని అంతర్గత శాంతిని కనుగొనడానికి, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. శంకరాచార్య బోధనలు క్రికెట్కే కాకుండా జీవితంలో అన్ని విషయాలను అద్వైత నియమావళి మనకు దారి చూపుతుంది. మనం విద్యార్థులమైనా, వృత్తి నైపుణ్యులమైనా లేదా కళాకారులమైనా, అద్వైతను మనవైన మార్గంలో ఆచరించి విశ్వంలోని ఏకత్వానికి బాసటగా నిలవచ్చు. మరోసారి మీరు దిగులు చెందినా, సందిగ్ధంలో పడినా అద్వైత బోధనలు గుర్తు చేసుకోండి. విశాల సంపూర్ణ విశ్వంలో మీరు భాగమని, మీ చర్యలు అందరినీ ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోండి. మరీ ముఖ్యంగా మీరు ఒంటరి కాదని, మనందరం ఒక పెద్ద సమూహంలో, విశ్వ సమూహంలో భాగంగా ఉన్నామని తెలుసుకోవాలి. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.